Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్పంలో చంద్రబాబు షో, టీడీపీ డ్రామా ఎలా ఉంటుందా? కుప్పంలో 3 రోజుల చంద్రబాబు నాయుడు పర్యటనలో తాజాగా జరిగిన ఓ విషయం బాగా హైలైట్ అవుతోంది. ఈ విషయాన్ని సాక్షి మీడియా బయటపెట్టింది. తన పర్యటన సందర్భంగా కుప్పంలో పోలీసులు, టీడీపీ నేతలు, కార్యకర్తలను లాఠీలతో చితకబాదినట్లు చంద్రబాబు ఆవేశంతో ఊగిపోయిన విషయం తెలిసిందే. ఇదే విషయమై రోడ్డు మీదే పోలీసులతో పెద్దగా అరుస్తూ చంద్రబాబు గొడవ పడ్డారు. తమ నేతలను లాఠీలతో కొట్టి చంపేస్తారా అంటూ మైక్లోనే రెచ్చిపోయారు. పోలీసులు కొట్టడం వల్ల ముగ్గురికి తలపైన బలమైన గాయాలయ్యాయని, కాళ్ళు చేతులు విరిగిపోయాయని అన్నారు. ముగ్గురిలో ఒక మహిళ రోడ్డుపైన స్పృహ తప్పి పడిపోయిందని నానా రచ్చ చేశారు. తర్వాత తీవ్రంగా గాయపడిన ముగ్గురిని తమ నేతలే కుప్పం ఆసుపత్రిలో చేర్చినట్లు కూడా చెప్పారు. ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న ముగ్గురిని చంద్రబాబు పరామర్శించారు. వాళ్లంతా చేతులకు కట్లు కట్టుకుని బెడ్ మీద లేవలేని స్థితిలో పడుకునే చంద్రబాబుతో మాట్లాడారు. చంద్రబాబు కూడా వాళ్ళకి చాలా హామీలే ఇచ్చారు. సీన్ కట్ చేస్తే 10 నిమిషాల పరామర్శ అయిపోయి చంద్రబాబు వెళ్ళిపోయారు. తమ అధినేత వెళ్ళిపోయిన కాసేపటికే బాధితులు కూడా ఆసుపత్రి నుండి వెళ్ళిపోయారట. వెళ్లేటప్పుడు చేతులకున్న కట్లను విప్పేసి వెళ్ళిపోయినట్లు సాక్షి మీడియా చెప్పింది. అంటే దెబ్బలు తినడం, స్పృహ తప్పి పడిపోవడం, తల, చేతులు, కాళ్లకు గాయాలతో ఆసుపత్రిలో చేరటం, కట్లు కట్టించుకోవడం చంద్రబాబు పరామర్శ అంతా డ్రామానేయని సదరు మీడియా చెబుతోంది. చంద్రబాబు ఆసుపత్రికి వచ్చేసరికి బెడ్లపైన పడుకున్న ముగ్గురు 10 నిమిషాల తర్వాత అడ్రస్ లేకుండా పోయారంటూ కొన్ని దృశ్యాలను చూపించింది. ఇప్పుడు ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు డ్రామా బట్టబాయలయ్యిందంటూ ఆసుపత్రిలోని వీడియోలను ఈ మీడియా పదే పదే చూపిస్తోంది. అసలే టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని మంత్రులు, వైసీపీ నేతలు పదే పదే ఆరోపణలు గుప్పిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి దృశ్యాలు మంత్రుల ఆరోపణలను నిజం చేసేటట్లుగా ఉంటున్నాయి. ఆసుపత్రిలో చేరిన ముగ్గురు మరో 2 రోజులు అక్కడే ఉండుంటే సరిపోయేది కదా.